हाई फ्रेंड्स हेलो एवरीवन मन चैनल कॉम्पिटेटिव एग्जाम संबंधी इंपॉर्टेंट बिट्स अने चूस्तुन्नाम उज्जयिनी चित्रान्नी तन नाणेलपै मुद्रिंचुकुन्न शातवाहनुडु एवरु ऑप्शन ए मोदटि शातकर्णि ऑप्शन बी गौतमी पुत्र शातकर्णि ऑप्शन सी पैवारिद्दरु ऑप्शन डी एदी कादु आंसर इज सी पैवारिद्दरु युग पुराण अने बिरुदुगल शातवाहन राजु एवरु ऑप्शन ए होलुडु ऑप्शन बी गौतमी पुत्र शातकर्णि ऑप्शन सी रेंडव शातकर्णि ऑप्शन डी यज्ञश्री शातकर्णि आंसर इज सी रेंडव शातकर्णि। नेक्स्ट युग पुराण प्रकार शकुलनु ओडिंचि मगधनु करावेलुनु ओडिंचि कलिंगनु आश्रयించిన రాజు ఆప్షన్ ఏ హోలుడు ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి ఆప్షన్ సి రెండవ శాతకర్ణి ఆప్షన్ డి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆన్సర్ ఇస్ సి రెండవ శాతకర్ణి। నెక్స్ట్ సాంచి స్తూపం దక్షిణ ద్వారం మీద ఉన్న ఆ శాసనం వేయించిన ఆనందుడు ఎవరి ఆస్థాన కళాకారుడు ఆప్షన్ ఏ హోలుడు ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి ఆప్షన్ సి రెండవ శాతకర్ణి ఆప్షన్ డి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆన్సర్ ఇస్ సి రెండవ శాతకర్ణి ఆస్థాన కళాకారుడు। నెక్స్ట్ శాతవాహనుల రాజ్యభాష ఏది ఆప్షన్ ఎ సంస్కృతం ఆప్షన్ బి ప్రాకృతం ఆప్షన్ సి తెలుగు ఆప్షన్ డి పాళి ఆన్సర్ ఇస్ బి ప్రాకృతం। నెక్స్ట్ బృహత్ కథ ఏ భాషలో రాయబడింది ఆప్షన్ ఏ సంస్కృతం ఆప్షన్ బి పైశాచి భాష ఆప్షన్ సి తెలుగు ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఇస్ బి పైశాచి భాష। నెక్స్ట్ మత్స్య పురాణం ప్రకారం కన్వాసు శర్మను వధించి మగధను ఆక్రమించిన శాతవాహన రాజు ఎవరు ఆప్షన్ ఏ మొదటి శాతకర్ణి ఆప్షన్ బి రెండవ శాతకర్ణి ఆప్షన్ సి మొదటి పులోమావి ఆప్షన్ డి రెండవ పులోమావి ఆన్సర్ ఇస్ సి మొదటి పులోమావి। నెక్స్ట్ ప్రాకృత భాషలో రాయబడిన లీలావతి రచయిత ఎవరు ఆప్షన్ ఎ పాణిని ఆప్షన్ బి గుణాడ్యుడు ఆప్షన్ సి కుతూహలుడు ఆప్షన్ డి కుంతల శాతకర్ణి ఆన్సర్ ఇస్ సి కుతూహలుడు। నెక్స్ట్ అభిదాన చింతామణి విదేశీ నామమాల అనునవి ఆప్షన్ ఎ హోల శాతవాహుని రచనలు ఆప్షన్ బి కుంతల శాతకర్ణి సంకలనాలు ఆప్షన్ సి వశిష్ఠి పుత్ర పులోమావి బిరుదులు ఆప్షన్ డి యజ్ఞశ్రీ రాసిన గ్రంథాలు ఆన్సర్ ఇస్ ఎ హోల శాతవాహుని రచనలు। నెక్స్ట్ శాతవాహన పాలకులందరిలో కల్లా గొప్పవాడు ఆప్షన్ ఏ రెండవ శాతకర్ణి ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి ఆప్షన్ సి కుంతల శాతకర్ణి ఆప్షన్ డి మొదటి శాతకర్ణి ఆన్సర్ ఇస్ బి గౌతమిపుత్ర శాతకర్ణి। నెక్స్ట్ త్రిముద్రాధీశ్వరుడు అను బిరుదు ఎవరిది ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి ఆప్షన్ బి వశిష్ఠి పుత్ర పులోమావి ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి ఆప్షన్ డి పైవారందరు ఆన్సర్ ఇస్ బి యజ్ఞశ్రీ శాతకర్ణి। సరస్వతి గచ్చులు అనేవి ఆప్షన్ ఏ జైనుల విద్యా కేంద్రాలు ఆప్షన్ బి బౌద్ధుల నివాస స్థలాలు ఆప్షన్ సి దేవాలయాల్లోని విద్యాపీఠాలు ఆప్షన్ డి బౌద్ధుల విద్యా కేంద్రాలు ఆన్సర్ ఇస్ ఏ జైనుల విద్యా కేంద్రాలు। నెక్స్ట్ శాతవాహన పరిపాలన ప్రధానంగా ఆప్షన్ ఏ కేంద్రీకృతం ఆప్షన్ బి కేంద్రీకృతం కాదు ఆప్షన్ సి ప్రజాస్వామ్యం ఆప్షన్ డి పైవేవీ కావు ఆన్సర్ ఇస్ బి కేంద్రీకృతం కాదు। నెక్స్ట్ శాతవాహన వంశపాలన ప్రధానంగా ఆప్షన్ ఏ పితృస్వామ్యం ఆప్షన్ బి మాతృస్వామ్యం ఆప్షన్ సి పైరుండు ఆప్షన్ డి చెప్పలేము ఆన్సర్ ఇస్ ఏ పితృస్వామ్యం। నెక్స్ట్ శాతవాహన కాలంలో ప్రధాన ఆదాయ వనరు
ఆప్షన్ ఏ వ్యాపారం, ఆప్షన్ బి విదేశీ వ్యాపారం, ఆప్షన్ సి భూమి శిస్తు, ఆప్షన్ డి పన్నులు. ఆన్సర్ ఈజ్ సి భూమి శిస్తు. నెక్స్ట్, నాసిక్ శాసనం ఎవరి విజయాల గురించి తెలుపుతున్నాయి? ఆప్షన్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ బి మొదటి శాతకర్ణి, ఆప్షన్ డి మూడో పులోమావి, ఆప్షన్ డి రెండో శాతకర్ణి. ఆన్సర్ ఈజ్ ఏ గౌతమిపుత్ర శాతకర్ణి. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. శాతవాహన కాలంలో బుద్ధుని జన్మకు సంకేతం. ఆప్షన్ ఏ పద్మం, ఆప్షన్ బి స్థూపం, ఆప్షన్ సి బోధి వృక్షం, ఆప్షన్ డి ధర్మచక్రం. ఆన్సర్ ఈజ్ ఏ పద్మం. నెక్స్ట్, సంస్కృత భాషను ఆరాధించి పోషించిన శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీముఖుడు, ఆప్షన్ బి కుంతల శాతకర్ణి, ఆప్షన్ సి మూడో పులోమావి, ఆప్షన్ డి హోల్ చక్రవర్తి. ఆన్సర్ ఈజ్ బి కుంతల శాతకర్ణి. నెక్స్ట్, భారతదేశ తర్కశాస్త్ర పితామహుడు? ఆప్షన్ ఏ భాస్కరాచార్యుడు, ఆప్షన్ బి ఆర్యభట్టాచార్యుడు, ఆప్షన్ సి నాగార్జునాచార్యుడు, ఆప్షన్ డి కుందకుందాచార్యుడు. ఆన్సర్ ఈజ్ సి నాగార్జునాచార్యుడు. నెక్స్ట్, భారతదేశంలో బ్రాహ్మణులకు భూములను దానం చేసే విధానాన్ని మొట్టమొదటిగా చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ పల్లవులు, ఆప్షన్ బి మౌర్యులు, ఆప్షన్ సి శాతవాహనులు, ఆప్షన్ డి ఇక్ష్వాకులు. ఆన్సర్ ఈజ్ సి శాతవాహనులు. నెక్స్ట్, శాతవాహన కాలం నాటి ప్రధాన ప్రయాణ సాధనం. ఆప్షన్ ఏ గుర్రపు బండి, ఆప్షన్ బి ఎడ్ల బండి, ఆప్షన్ సి గాడిద, ఆప్షన్ డి కాలినడక. ఆన్సర్ ఈజ్ బి ఎడ్ల బండి. నెక్స్ట్, సాంచి స్తూపమునకు ద్వార ప్రకారం నిర్మించి శాసనాన్ని వేయించిన రాజు? ఆప్షన్ ఏ మొదటి శాతకర్ణి, ఆప్షన్ బి రెండో శాతకర్ణి, ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ డి గౌతమిపుత్ర శాతకర్ణి. ఆన్సర్ ఈజ్ బి రెండవ శాతకర్ణి. నెక్స్ట్, శాతవాహన కాలం నాటి తవ్వకాలలో ఏ దేశ నాణేలు విస్తారంగా దొరికాయి? ఆప్షన్ ఏ రోమన్, ఆప్షన్ బి గ్రీసు దేశం, ఆప్షన్ సి ఈజిప్ట్, ఆప్షన్ డి ఇటలీ. ఆన్సర్ ఈజ్ ఏ రోమన్ దేశంలో శాతవాహన కాలం నాటి తవ్వకాలలో రోమన్ దేశంలో నాణేలు విస్తారంగా దొరికాయి. నెక్స్ట్, శ్రేణి అనగా ఏమిటి? ఆప్షన్ ఏ వ్యవసాయదారుల సమూహం, ఆప్షన్ బి సామంతరాజుల సమూహం, ఆప్షన్ సి చేతి పనివారి సమూహం, ఆప్షన్ డి శ్రేణి సమూహం. ఆన్సర్ ఈజ్ సి చేతి పనివారి సమూహం. నెక్స్ట్, యోనక దివ్యను గురించి తెలిపే శాసనం. ఆప్షన్ ఏ నానాఘాట్ శాసనం, ఆప్షన్ బి నాసిక్ శాసనం, ఆప్షన్ సి కార్లే శాసనం, ఆప్షన్ డి అల్లూరి శాసనం. ఆన్సర్ ఈజ్ డి అల్లూరి శాసనం. నెక్స్ట్, నాగార్జున కొండలో రోమన్ స్థావరాలు ఉండేవని చెబుతున్నది. ఆప్షన్ ఏ గుంటుపల్లి శాసనం, ఆప్షన్ బి నాసిక్ శాసనం, ఆప్షన్ సి అల్లూరి శాసనం, ఆప్షన్ డి కార్లే శాసనం. ఆన్సర్ ఈజ్ సి అల్లూరి శాసనం. నెక్స్ట్, నానాగఢ్ శాసనం వేయించింది ఎవరు? ఆప్షన్ ఏ బాలశ్రీ, ఆప్షన్ బి నాగానిక, ఆప్షన్ సి యజ్ఞశ్రీ, ఆప్షన్ డి వృషభనాథుడు. ఆన్సర్ ఈజ్ బి నాగానిక. నెక్స్ట్, గాథ సప్తసతి దీనితో ప్రారంభమవుతుంది. విష్ణు పూజ, ఆప్షన్ బి రాధాకృష్ణ వర్ణన,
ఆప్షన్ సి పార్వతీ కళ్యాణం, ఆప్షన్ డి శివ ప్రార్థన. ఆన్సర్ ఈజ్ డి శివ ప్రార్థన. నెక్స్ట్ ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మన ఛానల్లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.